తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన రాబోతోంది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన భారత రాష్ట్ర సమితిని ఢీకొట్టేందుకు మరింత పగడ్బందీ ప్రణాళిక అవసరమని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన కీలక సమావేశం ఇటీవల జరిగింది. వచ్చే నవంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి పగడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 100 రోజుల పాటు నిత్యం ప్రజల్లో ఉండాలని నిశ్చయించుకుంది. ఈ 100 రోజుల ప్రణాళికలో సభలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, యాత్రలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, ఎన్నికల మేనిఫెస్టో వంటి వాటిపై చర్చించనుంది. అంతేకాదు వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుకోనుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. అయితే ఈ బలం సరిపోదని భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్న తెలంగాణలో ఇంకా బలమైన నేతలు చేరాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.